సార్ ఇది మీకు ఏ రేంజ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్? సైరా ఏ రేంజ్ ఇది? నా రేంజ్ మనసు చెప్పుకుంటూ కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఇది బయట నుంచి వచ్చిన స్పందన, నా మనోస్పందన తెలియజేసే స్పందన. 150 సినిమాలు ఒకెత్తు, 151 సినిమా ఒకెత్తు అని బయట నుంచి వచ్చింది. అది నేను మనస్ఫూర్తిగా నమ్మి అది నేను అనుభవిస్తున్నాను, అనుపూర్వకంగా చెప్తాను. కరెక్ట్, నాకు అంతటి స్థాయి సినిమా ఇది, అంత గౌరవాన్ని అంత సంతృప్తిని ఆ రకంగా తీసుకొచ్చింది. థ్యాంక్స్ టు సైరా సార్. రాల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అన్నారు ప్రమోషన్స్లో భాగంగా. ఈ సినిమా బడ్జెట్ వైజ్ కానీ స్కేల్ వైజ్ కానీ చాలా పెద్దది. మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఫైట్లు అవి చూసినప్పుడు చూసాం, ఎంత చురుగ్గా తెర మీద కదిలారు అంటే మీ శారీరక శ్రమ ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఊహించవచ్చు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఉత్ప్రేరకంగా ముందుకు వెళ్ళటానికి దోహదపడిన అంశాలు ఏంటి? మీకు తోడుగా ఉన్నదెవరు? మేము అంత ధైర్యంగా బడ్జెట్ను కూడా నెరవకుండా, ఓకే ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అండ్ ఎన్ని రోజులు తీసుకున్నా పర్వాలేదు అని అనిపించింది. ఎందుకంటే విజయం ఖచ్చితంగా మనకు లభిస్తుంది అనే ధైర్యంతో, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, ఆ స్పిరిట్ ఇచ్చింది క్యారెక్టరైజేషన్ అండ్ కథనం టోటల్గా సైరా. సైరా ఇచ్చిన ధైర్యమే లేకపోతే అంత ధైర్యంగా మేము అన్ని 100 కోట్లు పెట్టి అన్ని రోజుల పాటు ఇంతమంది శ్రమించి చేసుండేవాళ్ళం కాదు. సో కథాబలం తెలుసు కాబట్టి, ఆ కథనం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, రేపు ఉదయం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మేము ఊహించగలం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి అండ్ అవన్నీ కలిపి ఈ సినిమాని మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి దోహదపడే అంశాలు. సార్ రాధా అండి, 99 టీవీ నుంచి. 99 టీవీ నుంచి రాధానండి. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సైరా లాంటి ఒక తెరమరుగైపోయిన చరిత్రకారుణ్ణి మా అందరికి పరిచయం చేసినందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మా నాన్నలకు తెలియదు సైరా, మా తాతలకు తెలియదు సైరా. ఈ ఉయ్యాలవాడ నరసింహ స్టోరీ ఒకటి ఉంది, ఇలాంటి చరిత్రకారుడు ఉన్నాడని తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి పరిచయం చేసిన మీకు, మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. ఉరి తీస్తున్న సీను, మిమ్మల్ని సినిమాలో ఉరి తీసే సీన్లో ఆ తల్లి పడే బాధ, ఆ భార్య పడే బాధ, ఇవన్నీ చాలా ఎమోషన్స్లుగా కనెక్ట్ అయిపోయాం మేము. ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎలాంటి అనుభూతిని పొందారా ఆ సీన్ చేసేటప్పుడు? ఆ సీన్ చేయడానికి ముందు నా ఈ క్యారెక్టర్ గురించి నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండాలని ఒక మైండ్లో ఒక విధానం అనుకుంటాం. సో ఈ క్యారెక్టర్ నాకు ఏమైనా ప్రాంప్ట్ చేస్తుందంటే, ఒక మహానటుడు ఏది మాట్లాడినా సరే ఆ మాటకి బలం ఉంటుంది, ఆ మాటకి ఆకర్షణ శక్తి ఉంటుంది, అది కట్టిపడేసేటటువంటి గొప్ప శక్తి ఆ మాటకు ఉంది. సో బాడీగా అభినయం చేసి, ఆంగిక అభినయం చేసి రక్తి కట్టించాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాలో కళ్ళతోనే చేయొచ్చు, మాట పవర్తోనే ఆకర్షించుకోవచ్చు, క్యారెక్టర్ని ఆ రకంగా రక్తి కట్టించాలనేది అనుకుని మీరు సినిమా చూస్తే ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మీకు బాడీగా నేను గెస్చర్స్ ఇచ్చి చూపించింది ఎక్కడ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉరికమ్మం దగ్గర అయితే కనుక కాళ్ళు గురు చేతులు కట్టివేయబడి ఉంటాయి, ముఖ్యంగా చేతులు. సో కేవలం ఫేస్ తోటి చూసే వాళ్ళని అరెస్ట్ చేసేలాగా ఉండాలి అని అంటే కనుక ఆ మాట పవర్ ఉండాలి, అది అభినయించే ప్రొజెక్ట్ చేసేలాగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, కళ్ళుని ఉపయోగించుకోవాలి, ఆ రకంగా ఉపయోగించుకోవాలనే దాని మీద నేను మైండ్ పెట్టి ఆ రకంగా ప్రొజెక్ట్ చేయగలిగాను. ఈ రోజున దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారంటే కనుక చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ దట్స్ ఇట్. ఈటీవీ తరఫున సైరా బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. భారతీయతను గర్విద్దాం, భారతీయులుగా గర్విద్దాం అనే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మళ్ళీ దేశభక్తిని రగిలించిన సైరా సినిమా. చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు ఎంతోమంది నటీనటులను ప్రశంసించారు, ప్రోత్సహించారు. ఈ సినిమాకు ఉత్తమ ప్రశంస చిరంజీవి గారు ఎవరి నుంచి అందుకున్నారు, ఆ ప్రశంస ఏంటి? ఈ సినిమాలో ఒక ఉత్తమ ప్రశంస అంటే
పూర్తిగా చూడలేదు కానీ చాలా వరకు కథ పూర్తిగా కథ విని అండ్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ ఉన్నవి మహానటుడు అమితాబ్ బచ్చన్ గారు నాతో అన్న మాట మీతో షేర్ చేసుకున్నాను. అదే మాట నేను రాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా అనగలిగాను. ఇట్ ఈస్ మామూలు సినిమా కాదు, ఇది గౌరవాన్ని ఇనుముడింప చేసే సినిమా అవుతుంది. ఇది ఒక గౌరవప్రదమైన సినిమా, గౌరవాన్ని తీసుకొచ్చి మన భారతీయులుగా చాలా అరుదైన సినిమాలు ఉంటాయి, అందులో ఈ సినిమా ఒకటి. అలాంటి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా ఆనందం ఉంది. నేను చూసినప్పుడు నాకు అలా అనిపిస్తుంది, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అంటూ అమితాబ్ గారు నాకు చెప్పడం అనేది నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది ఆయన నోటి. అందునే అదే మాట నేను మళ్ళీ ఆ సభలో వాడటం జరిగింది. మాకు గౌరవాన్ని తీసుకొచ్చే, మనందరికీ గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుంది. అలాగా అలాంటి అవకాశాలు ఎప్పుడు అరుదుగా కానీ రావు. చిరంజీవి గారు, మెగాస్టార్ అనగానే ఒక 41 సంవత్సరాల జర్నీ, 150 సినిమాల చరిత్ర, తీయబోతున్నటువంటిది ఒక అన్సంగ్ హీరో క్యారెక్టర్, ఇవన్నీ కూడాను సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ను హెవీనెస్ను పెంచేటువంటి విషయాలు. ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలనేటువంటిది ఆ 8 సినిమాల కుర్రాడు మిస్టర్ సురేందర్ రెడ్డి. ఆ కుర్రవాడితో ఆ సినిమా చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు డూ యూ రియల్లీ ఏ స్థాయిలో మీరు ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసుకున్నారు, చేయగలడనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా ఏర్పడిందండి? అంత చిన్న ఇతనితో మీ అనుభవం అంత కరెక్ట్గా మీ అనుభవం అంతా అతని వయసు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది చెప్పండి? ఇంత బాధ్యత ఇతని మీద పెడుతున్నామే, మోయగలడా అనేటువంటిది ఎలా కన్సీవ్ అయింది? అవకాశం ఇచ్చేంత వరకు ఎవరైనా సరే వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని వెలికి తీసుకొచ్చి వెలుగుచ్చే అవకాశం రాదు. కానీ అతని సినిమాలు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, ఎన్నోసార్లు చెప్పాను. కిక్ అనే సినిమా ఆ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అతని టేకింగ్ అదే నాకు బాగుంటుంది. అలాగే రేసు గుర్రం చాలా ఎడ్రల్ రష్ తోటి ఉంటుంది ఆ సినిమా. ఇప్పుడు ప్రతి చోట అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా. సో ఈ మనిషిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అండ్ మోడర్న్గా తీయగలడు. ఎస్, బట్ ఇలాంటి మోడర్న్గా కాంటెంపరీ సినిమాలు తీసే మన సురేందర్ని ఒక చరిత్రాత్మక సినిమాకి ఎలా మ్యాచ్ అవుతాడు అన్న భావం వస్తుంది. నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఒక పాత చరిత్రలో ఉన్న కథని, పురాతన కాలం నాటి కథని తెర మీద కొంచెం కాంటెంపరీ టెక్నిక్ తోటి చూపించగలిగితే ఆ ఫ్యూజన్ కొత్తగా అనిపిస్తుంది. బా పాత చింతకాయ పచ్చడి సినిమా చూస్తున్నారా బాబు అన్న ఒక ఫీలింగ్ కాకుండా, ఇప్పుడు కాంటెంపరీ పీపుల్ కూడా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ కథని ఇది అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్లుగా అట్లా ఏదైనా వస్తుంది కాబట్టి దానికి సురేందర్ రెడ్డి న్యాయం చేయగలడు అని నా కొడుకుతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆ ధృవ చూసిన తర్వాత ఇది కన్ఫర్మ్ చేశాం. ధృవ చూసిన తర్వాత ధృవ రీమేక్ కానీ అదే రీమేక్ని ఇది ఇంకొక అలాగే తీసిన చాలా ఆథెంటిక్గా తీశాడు అండ్ ఆయన గురించి తెలుసు కాబట్టి నా కొడుకుతో మాట్లాడినప్పుడు నేను కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అండ్ వెరీ ఫోకస్డ్గా చేస్తాడు అండ్ డెఫినెట్ అడుగుతాను డాడీ అని. ఆ తర్వాత ఆయన దగ్గర ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చింది రామ్ చరణ్. ఆ రకం సురేందర్ రెడ్డి ఈ సినిమాకి నన్ను ఉమ్మ ఇది పెట్టుకున్న నమ్మకానికి ఉమ్మ చేయకుండా అండ్ అంత న్యాయం చేసి అండ్ తను అహర్నిశలు కష్టపడి పూర్తి స్థాయి న్యాయం చేకూర్చి ఈరోజు నీ ఘన విజయానికి అండ్ ప్రధానమైన కారణం సురేందర్ రెడ్డి అయ్యాడు. రాజు సూపర్ హిట్ నేనే చెప్తాను మీ గురించి. రంగస్థలంలో నటుడిగా చరణ్కి అన్ని మార్కులు వేస్తారు, సైరా నిర్మాతగా ఎన్ని మార్కులు ఇస్తారు? మొన్న ఇదే ప్రశ్న ఇంకోలాగా వేశారు, 10 స్కేల్లో ఎంత వేస్తారు మీరు ఒక నిర్మాతగా, ఒక నటుడిగా, ఒక బిడ్డగానని? చాలా అన్నప్పుడు జెన్యున్గా అనిపించిన తర్వాత నాకే అక్కడ అత్యవత అనుకుంటారేమో అని భయం. అందుకు దీనికి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం సంశయిస్తున్నాను కానీ చెప్పాలి. అండ్ దాదాపుగా 285 కోట్లు అయింది ఈ సినిమాకి, 300 కోట్లు అని చెప్పచ్చు. అండ్ దానికి ఏమాత్రం నెరవకుండా చేసాడంటే అఫ్కోర్స్ ఆడు వెనకాల ఒక చిరంజీవి ఉన్నాడని ధైర్యం. ఇది కూడా కరెక్ట్. సో ఆ భరోసా వాడికి ఉన్నా సరే
వెంచర్ చేయగలిగాడు వెన్ దూకి దూకి. అండ్ అట్లాగా అందరినీ కోఆర్డినేట్ చేయటంలో, అందరి దగ్గర ఉత్తమ టెక్నీషియన్స్ని పెట్టుకుని, ఉత్తమ నటులను పెట్టుకుని, వీళ్ళందరి నుంచి పని రాబట్టుకోవటంలో అండ్ 100% కృతకృత్యుడు. అలాంటి రామ్ చరణ్కి నిర్మాతగా నేను 100% మార్కులు వేయకపోవడం అనేది ధర్మం కాదు. నా కొడుకు కదా, నేను ఏదో మోడరేట్గా మాట్లాడి లేకపోతే ఇదిగా మాట్లాడకూడదు. సో ఆ రకంగా నా నిర్మాతలోనే నెంబర్ వన్ నిర్మాత రామ్ చరణ్ అయ్యాడు అన్నది ప్రేమతో కాదు, ఒక ప్రొఫెషనల్ బాండింగ్ తోటి నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. ఇక నటుడుగా అంటారు, రంగస్థలం వచ్చేసరికి జాతీయ అవార్డు రావాల్సినంత పెర్ఫార్మెన్స్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ సినిమా ఆదరించిన తీరు చూస్తుంటే, తన్ని అందరూ ప్రశంసిస్తున్న తీరు చూస్తుంటే కనుక, నేను ఆ సినిమా ప్రీ రిలీజ్కి వైజాగ్లో నేను చెప్పాను, ఒక తండ్రిగా నేను గర్విస్తున్నాను, ఒక నటుడుగా ఈర్ష్యపడుతున్నానని. అప్పట్లో ఆ మాట అందరూ ఏంటి కొంచెం ఏంటి ఇంత మాట అనేసాడు ఏంటి అన్నారు. కానీ ఆ తర్వాత సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు, అది అండర్లైన్ చేసి ఇప్పుడు మాకు అర్థమైందండి దానికి అని, అంత బాగా చేశాడు. సో దానికి 100% మార్కులు వేయగలను. ఐ థింక్ రాబోయే కొద్ది రోజుల్లో ఆ వార్త మీరు వింటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను మేబీ అవర్స్లో గంటల్లో వింటారని అనుకుంటున్నాను. రాజుగారు.